హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నవి ఏంటి అంటే, ఫ్రిడ్జ్లో ఫ్రీజర్ అనేది పైన ఎందుకు ఉంటుంది, నీటిలో ఐస్ ఎందుకు తేలుతుంది, ట్రైన్స్ మీద యెల్లో అండ్ గ్రీన్ కలర్ లైన్స్ ఎందుకు ఉంటాయి, హెలికాప్టర్కి టైల్ రోటర్ ఎందుకు ఉంటుంది, సన్గ్లాసెస్ అనేవి కలర్ ఎందుకు చేంజ్ అవుతాయి. ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మనం ఫ్రిడ్జ్ గురించి తెలుసుకుందాం. రిఫ్రిజిరేటర్లో మంచుగడ్డలు తయారయ్యే భాగాన్ని ఫ్రీజర్ అని అంటారు. ఇది ఫ్రిడ్జ్లో అన్ని భాగాల కంటే పైనే ఉంటుంది. అయితే ఫ్రిడ్జ్లో ఎక్కడో చోట అమర్చకుండా పైభాగంలోనే ఏర్పాటు చేయడానికి కారణం ఏమిటి? ఇది తెలుసుకునే ముందుగా మనం ఫ్రిడ్జ్ అనేది ఎలా చల్లబడుతుందో చూద్దాం. ఫ్రిడ్జ్లో కంప్రెసర్ ఉంటుంది. ఇది ఫ్రిడ్జ్ వెనుక మరియు దిగువ ప్రాంతంలో ఉంటుంది. ఈ కంప్రెసర్లో అమోనియా లేదా ఫ్రియోన్ గ్యాస్ ఉంటుంది. ఈ కంప్రెసర్కి ఇలా కనెక్ట్ చేసిన కండెన్సర్ ట్యూబ్ అనేది కాపర్తో తయారు చేస్తారు. కండెన్సర్ అనేది బయట ఉండే వాతావరణం కారణంగా మరియు అమోనియా గ్యాస్ కారణంగా చల్లబడుతుంది. ఇలా చల్లబడిన గాలి క్యాపిలరీ ట్యూబ్ ద్వారా ఫ్రీజర్లో ఉన్న ఎవాపరేటర్కి చేరవేస్తుంది. ఫ్రీజర్లో ఉండే ఎవాపరేటర్ ద్వారా ఫ్రిడ్జ్ అంతా చల్లబడుతుంది. ఇలా ఫ్రిడ్జ్ అనేది చల్లబడుతుంది. అయితే ఈ ఫ్రీజర్ అనేది పైనే ఉండడానికి కారణం ఏంటో చూద్దాం. చల్లని గాలి వేడి గాలి కన్నా బరువు ఉంటుంది, కాబట్టి చల్లని గాలి కిందకు దిగుతుంది. అప్పుడు కిందన్న వేడి గాలి పైకి లేచి ఫ్రీజర్కు తగిలి ఎవాపరేటర్ ద్వారా చల్లబడి బరువెక్కి కిందకు దిగుతుంది. ఫ్రీజర్ అనేది పైన ఉండడం వలన చల్లబడిన గాలి కిందకు దిగుతుంది. ఒకవేళ ఫ్రీజర్ అనేది కింద ఉంటే చల్లగాలి పైకి వెళ్ళదు, కాబట్టి ఫ్రిడ్జ్ చల్లబడదు. అందుకే మనం ఏ ఫ్రిడ్జ్ కొన్నా కానీ ఫ్రీజర్ అనేది పైన మాత్రమే ఉంటుంది. సెకండ్ టాపిక్లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మళ్ళీ చాలామందికి డౌట్స్ వస్తూ ఉంటాయి, అలానే మీకు వచ్చిన డౌట్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ డౌట్కి కనుక ఎక్కువ రెస్పాన్స్ వస్తే, అంటే లైక్స్ కనుక వస్తే, నేను నెక్స్ట్ ఫ్యాక్ట్స్ వీడియో చేసేటప్పుడు మీ డౌట్ని క్లియర్ చేస్తాను. అదేవిధంగా మీరు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. సెకండ్ టాపిక్ వచ్చేసి ఐస్ నీటిలో వేస్తే పైకి తేలుతుంది ఎందుకు? నీరైనా మరే ద్రవమైనా అందులో ఏదైనా వస్తువు మునుగుతుందా తేలుతుందా అనే విషయం వాటి డెన్సిటీ పైన ఆధారపడి ఉంటుంది. అయితే వాటర్ డెన్సిటీ కన్నా ఏదైనా వస్తువు డెన్సిటీ ఎక్కువగా ఉంటే అవి నీటిలో మునుగుతాయి. ఉదాహరణ మనకి అర్థం కావాలంటే ఒక వుడెన్ బాక్స్ మరియు ఐరన్ పిన్ని తీసుకోండి. ఈ రెండింటిలోనూ ఏది మునుగుతుంది అంటే ఐరన్ పిన్ అనేది మునుగుతుంది. వుడెన్ బాక్స్కి వాటర్ డెన్సిటీ కన్నా తక్కువ డెన్సిటీ ఉంటుంది, కాబట్టి నీటిలో తేలుతుంది. ఐరన్ పిన్కి వాటర్ డెన్సిటీ కన్నా ఎక్కువ డెన్సిటీ ఉంది, కాబట్టి మునుగుతుంది. ఒకవేళ వాటర్ డెన్సిటీ మరియు వస్తువు డెన్సిటీ సమానంగా ఉంటే ఆ వస్తువు ద్రవపు అడుగున భాగానికి చేరకుండా, అలాగని పూర్తిగా ఉపరితలం పైన లేకుండా మధ్య స్థితిలో ఉంటుంది. అయితే ఐస్ డెన్సిటీ అనేది వాటర్ డెన్సిటీ కన్నా 9% తక్కువగా ఉంది, అందుకే ఐస్ అనేది నీటిలో మునగకుండా తేలుతుంది. ఇప్పుడు హెలికాప్టర్ టైల్ రోటర్ గురించి తెలుసుకుందాం. హెలికాప్టర్కి టైల్ రోటర్ ఎందుకు ఉంటుందో చూద్దాం. ముందుగా మనం హెలికాప్టర్ ఎలా పైకి ఎగురుతుందో చూద్దాం. హెలికాప్టర్ అనేది 2 ప్రిన్సిపల్తో వర్క్ అవుతుంది. మొదటిది బెర్నౌలీస్ ప్రిన్సిపల్, రెండవది న్యూటన్ థాళ్ళ. హెలికాప్టర్ రోటర్ వింగ్స్ అనేవి టర్బైన్ ఇంజిన్కి కనెక్ట్ అయి ఉంటాయి. ఈ రోటర్ వింగ్స్ అనేవి స్ట్రైట్గా ఉండవు, ఎయిర్ ఫాయిల్ షేప్లో ఉంటాయి. ఎయిర్ ఫాయిల్ షేప్ అంటే ఇలా ఉంటుంది. గాలి ఈ ఎయిర్ ఫాయిల్ ద్వారా వెళ్తే, కింద నుండి వెళ్తే గనక గాలి స్లోగా మళ్ళీ ఎక్కువ ప్రెషర్తో ఉంటుంది. పైనుండి వెళ్తే గాలి స్పీడ్గా తక్కువ ప్రెషర్తో వెళ్తుంది. గాలి ఇలా వెళ్ళినప్పుడు లిఫ్ట్ ఫోర్స్ ఏర్పడుతుంది. ఈ లిఫ్ట్ ఫోర్స్ ద్వారా హెలికాప్టర్ అనేది పైకి లేస్తుంది. అయితే ఈ రోటర్ వింగ్స్ అనేవి యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతాయి. న్యూటన్ థాళ్ళ ప్రకారం ప్రతి చర్యకు సమానమైన వ్యతిరేక చర్య ఉంటుంది. ఈ రోటర్ వింగ్స్ యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతున్నాయి, కాబట్టి దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో టార్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ టార్క్ వల్ల హెలికాప్టర్ అనేది ఇలా రొటేట్ అవుతుంది. ఈ ఆపోజిట్ టార్క్ కంట్రోల్ చేయడానికి టైల్ రోటర్ ఉపయోగపడుతుంది. ఈ టైల్ రోటర్ వర్టికల్గా తిరుగుతుంది. అదేవిధంగా టార్క్ ఫోర్స్ని తగ్గేలా చేస్తుంది.
అప్పుడు హెలికాప్టర్ అనేది స్టేబుల్గా ఉంటుంది. ఈ టైల్ రోటార్కి పవర్ అనేది ఇంజిన్ ద్వారానే వస్తుంది. అంతేకాకుండా ఈ టైల్ రోటార్ అనేది హెలికాప్టర్ బాడీ మొత్తం టర్న్ అవ్వడానికి కూడా ఈ టైల్ రోటార్ ఉపయోగపడుతుంది. అయితే కొన్ని హెలికాప్టర్స్కి టైల్ రోటార్ ఉండదు, నోటార్ ఉంటుంది. నోటార్ కూడా టైల్ రోటార్ చేసే పనే చేస్తుంది. ఒకవేళ టైల్ రోటార్ కనుక గాలిలో ఉండక చెడిపోతే మెయిన్ రోటార్ అనేది కొంతసేపటి దాకా ఫ్రీగా రొటేట్ అవుతుంది. ఈ సమయంలో పైలట్ దగ్గర ఉన్న ప్లేస్లో ల్యాండ్ చేస్తాడు. ఇది టైల్ రోటార్ వల్ల ఉపయోగం. మనలో చాలామంది ట్రైన్లో ప్రయాణించి ఉంటారు. అలా ప్రయాణించేటప్పుడు ఎల్లో లేదా వైట్ కలర్ గీతలు ట్రైన్ కోచెస్ పైన చివరకు గీసి ఉంటాయి, చూసి ఉంటారు మీరు. అయితే ట్రైన్ కోచెస్కి ఈ రంగు గీతలు ఏమైనా సూచిస్తున్నాయో ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు మనం తెలుసుకుందాం. బ్లూ కలర్ ICF కోచ్ చూసినట్టయితే ఎల్లో కలర్ కానీ వైట్ కలర్తో కానీ కోచ్కి పైన గీసి ఉంటుంది. ఈ ఎల్లో కానీ వైట్ కలర్ కానీ అన్రిజర్వ్ కోచ్ ఇన్ సెకండ్ క్లాస్ అని అర్థం చేసుకోవడానికి ఈ గీతలు గీస్తారు. ట్రైన్ ఎప్పుడైతే ప్లాట్ఫామ్ మీదకి వస్తుందో అప్పుడు చాలామంది ప్యాసింజర్కి ఏది రిజర్వ్డ్ ఏది జనరల్ అని తెలియదు. అయితే ఈ ఎల్లో కలర్ గీతలు చూసి అది జనరల్ కోచ్ అని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా మనం గ్రీన్ కలర్ లైన్స్ ఉండే కోచెస్ని చూసి ఉంటాం. ఇందులో మహిళలకు మాత్రమే చోటు ఉంటుంది. ఇది వెస్ట్రన్ రైల్వేస్లో ముంబైలో కొత్తగా ఆటో డోర్ క్లోజింగ్ సిస్టమ్ ఉన్న EMU ఎలక్ట్రికల్ మల్టిపుల్ యూనిట్ ట్రైన్స్ కోసం మాత్రమే ఈ రంగును చేర్చబడింది. రెడ్ కలర్ లైన్స్ అనేవి ఫస్ట్ క్లాస్ కోచ్కి ఉంటుంది. రెడ్ కలర్ లైన్స్ కనిపించాయి అంటే అవి ఫస్ట్ క్లాస్ కోచ్ అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అర్థమైందిగా ఈ లైన్స్ ఎందుకు ఉంటాయో. అయితే మనలో చాలామందికి ఇంకో డౌట్ ఉంటుంది, ఎక్కువ ట్రైన్స్ అనేవి బ్లూ కలర్లో మరియు రెడ్ కలర్లో ఎందుకు ఉంటాయని. మనకి 3 types ఆఫ్ కోచెస్ ఉన్నాయి, ICF, LHB, హైబ్రిడ్ LHB. ఈ ICF ట్రైన్స్ కోచెస్ అనేవి బ్లూ కలర్లో ఉంటాయి, LHB కోచెస్ అనేవి రెడ్ కలర్లో ఉంటాయి. మనం రాజధాని, జనశతాబ్ది ఇవన్నీ LHB కోచెస్. ICF కన్నా LHB కోచెస్ అనేవి అడ్వాన్స్ టెక్నాలజీలో ఉంటాయి. కంటి అద్దాల్లో కొన్ని సూర్యరశ్మి తగలగానే నల్లగా మారుతాయి. ఎందుకు? మనం సన్ గ్లాసెస్ వాడుతుంటాం. అయితే ఈ సన్ గ్లాసెస్ అనేవి నీడలో తెల్లగా ఉండి వెలుగులోకి రాగానే నల్లగా మారుతాయి, మరలా నీడలోకి వచ్చిన కొంతసేపటికి తెల్లగా మారుతాయి. ఇలా ఎందుకు జరుగుతుందంటే ఈ సన్ గ్లాసెస్లో ఫోటోక్రోమిక్ లెన్సెస్ వాడతారు. ఇవి 1960 మార్కెట్లోకి వచ్చాయి. అయితే ఈ ఫోటోక్రోమిక్ లెన్సెస్లో ఉండే సిల్వర్ హోలైడ్ ఆటమ్స్ అనేవి సూర్యకిరణాల్లో ఉండే UV రేస్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. ఈ లెన్సెస్ అనేవి సూర్యరశ్మిలో ఉన్నప్పుడు ఎక్కువ లైట్ని అబ్జర్వ్ చేసుకొని అదేవిధంగా లెన్స్ని డార్క్గా చేస్తాయి. మనం నీడలోకి రాగానే ఈ సిల్వర్ హోలైడ్ ఆటమ్స్ అనేవి యూవీ రేస్ని అబ్జర్వ్ చేసుకోలేవు, కాబట్టి నల్లగా మార్చేసిన లెన్సెస్ని తెల్లగా మార్చేస్తాయి. ఇప్పుడు ఈ సన్ గ్లాసెస్ గురించి మనం 5 important పాయింట్స్ని చూద్దాం. ఈ ఫోటోక్రోమిక్ లెన్సెస్ని 1960 రోజర్ అరాజో అనే వ్యక్తి కార్నింగ్ గ్లాస్ ఫేమస్ గ్లాస్ కంపెనీలో దీన్ని డెవలప్ చేశాడు. ఫోటోక్రోమిక్ లెన్సెస్, ఇందులో ఫోటో అంటే లైట్, క్రోమిక్ అంటే కలర్. వీటిని మనం పగలు రాత్రి వాడుకోవచ్చు. నార్మల్ గ్లాసెస్ అనేవి వైట్ కలర్లో ఉంటాయి, ఇవి గ్రే కలర్లో ఉంటాయి. అంతేకాకుండా చాలా థిన్గా ఉంటాయి. సన్ లైట్ని బేస్ చేసుకొని అంటే టెంపరేచర్ని బేస్ చేసుకొని ఇవి కలర్ చేంజ్ అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన గంట సింబల్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను నెక్స్ట్ పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అదేవిధంగా ఇందా చెప్పిన విధంగా మీ డౌట్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోలో మీకు ఏ టాపిక్ బాగా నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.